छूटे राम से माने राम सिया की करुण कहानी వీరిని సంతానం కలగకపోవడంతో వారు పుత్ర కామేష్టి యాగం చేయడం ద్వారా వారికి కౌసల్యకి రాముడు రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే జై శ్రీరామ్. మనాన్ని ఇక్కడ మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. యవనంలో ధనము సంపత్తి ఉన్నప్పుడు అహం ఉంటుంది, ఇది మనాన్ని నాశనం చేస్తుంది. ప్రభుత్వం అధికారం. సో నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, నేను దిగులు చెందింది బాధపడింది నేను ఓడిపోతానని కాదు, నేను ఇంత ధర్మం పాటించినా కూడా రావణాసుడు యుద్ధం చేయట్లేదు. రావణాసునికి శక్తి అంటే అమ్మవారి కృప, అమ్మవారు ఆయనకు సపోర్ట్ చేసి ఆయన ద్వారా పారుతుంది కాబట్టి నేను ఇక్కడ ఓడిపోవాల్సి వచ్చింది. మనకి ఎన్నుకోవడం జరిగింది. ఈ మనకి విగ్రహ ప్రతిష్టాపన అంటే, ప్రతిష్టాపన అంటే విగ్రహాలని అక్కడ గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రాణంతో ప్రాణాన్ని మనము ప్రతిష్టాపన చేయడం, శక్తివంతమైన విగ్రహంగా తయారు చేయడం, అదే విగ్రహ ప్రతిష్టాపన అంటారు. దీంట్లో నభుతో నభవిష్యత్తుగా రూపుదిద్దుకుంది. అయోధ్య ఆలయ ప్రాంగణం దాదాపు 70 ఎకరాల స్థలం. అందులో ఆలయ నిర్మాణానికి చేశాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సుదీనంగా భావించి ప్రజెంట్ చేశారు, వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు మనందరం కూడా ఏ కాలం వైపు ప్రయాణిస్తున్నాం? మనకు 2 ఆయనాలు ఉంటాయి, ఒకటి దక్షిణాయనం, రెండోది మన భూమి తిరుగుతున్నప్పుడు భూమధ్య రేఖలు కర్కటక రేఖ, మకర రేఖ, 2 రేఖలు ఉంటాయి. ఉత్తరం వైపు 1 రేఖ ఉంటుంది, దక్షిణం వైపు 1 రేఖ ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా కాకుండా ఒక దిశను మార్చుకుని, ఇప్పుడు చూడండి ఈ దిశ నుంచి ఈ దిశ వైపు వస్తున్నాడు, రోజు రోజుకి ఇక్కడ ఈ షాడో తగ్గిపోతుంది. అలాంటి రాముడి యొక్క ప్రయాణించిన కాలమే రామాయణం. జై శ్రీరామ్.